ఒక మేకనిచ్చి గాంధారికి పెళ్లి చేస్తారనమాట. పెళ్లి చేసిన తర్వాత ఆ మేకపోతుని బలిచ్చేస్తారనమాట. శకుని పుట్టంగానే కుంటివాడు కాదు, ఆయన ఫాదరే తొడభాగం ఏదైతే ఉందో తొడభాగాన్ని గట్టి పట్టుకుని విరిచేస్తాడనమాట. ఎందుకు విరిచేస్తాడు ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనలో చాలా మందికి మహాభారతం కోసం తెలిసే ఉంటుంది. అలా మహాభారతం కోసం తెలిసిందనంటే శకుని కోసం కూడా తెలిసే ఉండాలి. సో శకుని తను మరణించిన తరువాత నరకలోకానికి వెళ్లకుండా స్వర్గలోకానికి ఎలా వెళ్ళాడో ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ట్రూ టాక్స్ విత్ తేజ యూట్యూబ్ ఛానల్, అండ్ నేను మీ తేజాని. సో ఈ రోజు శకుని తను మరణించిన తర్వాత ఎందుకు నరకలోకానికి వెళ్లకుండా లోకానికి వెళ్ళాడో ఈ రోజు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో అలా తెలుసుకోవాలంటే ముందుగా మన ఆయన స్టోరీ అయితే స్టార్టింగ్ నుంచి తెలిసి ఉండాలన్నమాట. సో రండి స్టార్టింగ్ నుంచి తెలుసుకుందాం. మనందరికీ శకుని శకుని అనే తెలుసు, కానీ శకుని యొక్క పూర్తి పేరు ఏంటంటే శుభలోత్తముడు. ఈ శుభలోత్తముడు ఎక్కడ పుట్టాడంటే గాంధార రాజ్యంలో పుట్టాడు. ఈ గాంధార రాజ్యం ఎక్కడుంది అంటే ఇప్పుడు మనం పిలువబడే ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఈ గాంధార రాజ్యంలోని ఈయన గాంధార రాణి అంటారు కదా, సో ధృతరాష్ట్రుడి యొక్క భార్య. సో ధృతరాష్ట్రుడి యొక్క భార్య గాంధార, గాంధార యొక్క సొంత సోదరుడు ఈ శుభలోత్తముడు, అదే మన శకుని అనమాట. నిజానికి ఏం జరుగుతుంది అంటే భీష్ముడు ధృతరాష్ట్రుడికి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. అయితే ఈ పెళ్లి చేద్దాం అనుకుంటాడు కానీ మైనస్ పాయింట్ ఎక్కడుందనంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించవన్నమాట. అయితే ఈ యొక్క విషయాన్ని కప్పిపుంచి మొత్తం రాజ్యాలన్నీ వెతుతాడు మంచి అమ్మాయిని చూసి ధృతరాష్ట్రుడికి పెళ్లి చేద్దామని. అయితే ఈ ధృతరాష్ట్రుడికి కళ్ళు కనపడదనే విషయాన్ని కప్పిపుచ్చి మొత్తం రాజ్యాన్ని వెతుకుతున్న సమయంలోని భీష్ముడికి గాంధార రాజ్యం కనిపిస్తుంది. ఈ గాంధార రాజ్యంలోని గాంధార రాణి ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, చిన్న రాజ్యం అది. ఆ చిన్న రాజ్యంలోని కురువంశానికి చెందిన పెద్ద రాజ్యం వెళ్ళి నాకు మీ కూతురునివ్వండి అని చెప్పంగానే ఎవరైనా ఆపగలరు, సంతోషానికి అవదలు ఉండవు. కానీ ఇలాగ ఎప్పుడైతే ఆహ్వానం అందిందో గాంధార రాజ్యానికి రాజుకి, నా కూతురు పెద్ద రాజు కుటుంబంలోకి వెళ్తుంది, చాలా బాగుంటుంది, అక్కడ రాజభోగాలన్నీ ఇంకా చిన్న రాజ్యంలో ఉన్నదానికంటే పెద్ద రాజ్యంలో ఇంకా ఎక్కువగా ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పేసి ఆయన చాలా ఫీల్ అవుతూ ఉంటాడనమాట లోపల లోపల. కానీ గాంధార రాజ్యంలో ఉన్న శుభలకి తెలియదు అనమాట. ఏమని తెలీదు, ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవని విషయం తెలియదు. అయితే అక్కడ ఉన్న ఉంటారు కదా, దాన్ని ఏమంటారు లోపల లోపల మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ ఉన్న సమాచారం అక్కడ ఉన్న సమాచారం, దాన్ని ఏదో అంటారు స్లీపర్ సెల్స్ అంటాము. సో అప్పట్లో ఏమనేవారు నాకు ఐడియా లేదు. ఈ స్లీపర్ సెట్లు ఎట్లా అంటే వచ్చి గాంధార రాజ్యంలో ఉన్న రాజుకి అయితే చెప్తారనమాట. ఇలాగా భీష్ముడు నిజాన్ని కప్పుపుచ్చి మీ కూతుర్ని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాడండి, మీరు చాలా జాగ్రత్త పడాలని చెప్పేసి అంటారనమాట. ఇప్పుడు పెద్ద రాజ్యం అది, భీష్ముడు వచ్చాడు దానికి తోడు, ఆహ్వానం ఇచ్చాడు పెళ్లి చేస్తామని చెప్పేసి. ఇప్పుడు కాదనలేడు, యుద్ధానికి వెళ్ళలేరు, అంతటి చిన్న రాజ్యం అది. సో అయితే మనసులో బాధపడుతున్నాడు అనమాట. ఇంక ఏం చేయలేక ఒక అంటే అక్కడున్న ఉంటారు కదా అనుచరులు, మహామంత్రులు, మునులు అందరు ఉంటారు కదా, ఒక ఉపాయం ఇస్తారు. వాళ్ళు అలా చేశారు కదా, వాళ్ళు అలా చేస్తున్నారు, ఒక గ్రుడ్డివాడికి ఇచ్చి మీ కూతుర్ని పెళ్లి చేస్తున్నారు. గాంధార చాలా అందమైన అద్భుతమైన ఒక చెప్పాలంటే ఒక దేవత, ఇంకా అంత అందంగా ఉంటుంది ఆమె. అలాంటి ఆమె ఒక గుడ్డివాడికి ఇచ్చి పెళ్లి చేయడం అంటే ఆయనకి ఏ తండ్రికి ఇష్టం ఉండదు. ఒక రాజ్యం మహారాజ్యం, సో చిన్న రాజ్యం అయినా పెద్దది, గాంధార రాజ్యం అనేది చాలా పెద్దది అప్పట్లో అక్కడ ఆ ఏరియాకి. అట్లాంటి మహారాణి అక్కడికి వెళ్ళి ఒక గుడ్డివాడితో పెళ్లి చేసుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. అయితే వీళ్ళు ఇలా చేశారు కదా, మనం కూడా ఏదో చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఉన్న అందరితో అనుచరులతోటి ఒక సలహా ఇస్తారు. ఆ సలహా ఏంటంటే ఒక మేకనిచ్చి గాంధారికి పెళ్లి చేస్తారనమాట. ఎవరైతే గాంధారి రాణిస్తారో ఆవిడికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ మేకపోతుని బలి ఇచ్చేస్తారనమాట. ఇలా ఎందుకు చేస్తారంటే మొదట పెళ్లి అయింది కాబట్టి విధవరాలు అయిపోతుంది, అంటే మేకను బలి ఇచ్చేయగానే ఇక్కడ పెళ్లి అయితే ఎవరైతే జరిగిందో గాంధారి విధవరాలు అయిపోతుంది. సో ఈ యొక్క ధృతరాష్ట్రుడు సెకండ్ హస్బెండ్గా వస్తాడని చెప్పేసి ఇలాగ చేస్తారనమాట. అయితే ఇలా చేసిన తర్వాత భీష్ముడికి కూడా తెలీదు, భీష్ముడు ధృతరాష్ట్రుడికి అంటే ధృతరాష్ట్రుడికినా గాంధారికి మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఈ విషయం తెలుస్తుంది ఎవరికి, భీష్ముడికి ఏమని తెలుస్తుంది, ఇలా మేకకి పెళ్లి చేసి మేకను బలి ఇచ్చేశారు, సో ఇలాగెలాగని చెప్పేసి అప్పట్లో అలాగ ఉండేవన్నమాట ఆచారాలు. సో అట్లా ఎప్పుడైతే భీష్ముడికి తెలిసిందో చాలా ఆగ్రహంగా వివరిస్తాడనమాట, ఇంత ఎంత చేస్తారా అని చెప్పేసి, ఇలా చేస్తారా అని చెప్పేసి. వాళ్ళు చిన్న రాజ్యం, ఇంత ఆలోచన నుంచి మనకి ఇలా చేయించారు కదా, సో వాళ్ళని ఏదో చేస్తానని చెప్పేసి మామూలుగా నిమంత్రం ఇస్తారనమాట. నిమంత్రం ఇన్ ద సెన్స్ ఆహ్వానం ఇస్తాడనమాట గాంధార రాజ్యానికి.
సో సుబ్బులకి అందరు ఫ్యామిలీస్ మీ ఎవరెవరు ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరూ రండి అని చెప్పేసి ఎవరికి ఆ రాజ్యానికి ఒక లేఖ పంపిస్తాడు. మరి మహారాజు భీష్మపతి ఆయన పంపించాడు ఆవాహనం, వెళ్ళకపోతే బాగోదు. అయితే మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళ శుభుల అందరూ, ఆ శుభులడు ఎవరైతే మహారాజు ఉన్నారో ఆ రాజు అందరు కుటుంబీకులందరినీ తీసుకొని ఈ యొక్క భీష్మపతి దగ్గరికి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఒకేసారి మొత్తం సైనికులను అందరినీ పట్టుకొని వచ్చి ఆ యొక్క గాంధార రాజు వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా గాంధార రాజ్యంలో చాలామందిని తీసుకొచ్చాడు. ఎవరు ఈ రాజు శుభల రాజు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత వెళ్ళి చెరసాల్లో బంధించేస్తాడు అనమాట. భీష్ముడు చెప్తాడు చెరసాల్లో బంధించండి అని చెప్పి. ఎప్పుడైతే చెరసాల్లో బంధించేస్తారో వాళ్ళకి ఒకటే ఒకటి శిక్షిస్తాడు. రోజు వాళ్ళకి డైలీ ఒక కప్పు ఫుడ్ ఇవ్వండి, అంతే. ఒక కప్పు ఫుడ్ ఇవ్వండి, ఇంకేం ఇవ్వద్దు అని చెప్పేసి. సో లైఫ్ లాంగ్ చెరసాల్లో పెట్టి డైలీ ఒక కప్పు భోజనం అనేది పెట్టేవారు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శుభల యొక్క రాజ్య అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక చెరసాల్లో ఉన్నారు. దాంట్లో ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సనే చిన్న కుర్రోడు. ఆ చిన్న కుర్రోడే మన శకుని, శుభలోత్తముడు అంటాం. ఆయన పేరు పూర్తి పేరు వచ్చేసి శుభలోత్తముడు. సో ఆ శకుని అక్కడ చిన్న పిల్లవాడు, ఆయనకేంటి తెలియదు, చూస్తున్నాడు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అందరూ చెరసాల్లో బంధించబడి ఉంది. రోజులు గడుస్తున్నాయి, రోజు ఒక కప్పు భోజనమే ఇచ్చేవారు. ఆ భోజనం కూడా రైస్, అంతే. రైస్, అందులో పప్పు కానీ ఉప్పు కానీ ఏం ఉండేది, ఓన్లీ రైస్. ఆ కప్పుడు రైస్ అక్కడ రోజు ఆ చెరసాల్లో పెట్టేవారు. వందల మంది ఫ్యామిలీస్ ఉన్నారు, అందరూ పిడికిలు కూడా సరిపోదు, కొద్ది కొద్ది తినేవారు అనమాట. అలా ఒకళ్ళు కొంతమంది అనారోగ్య ఫుడ్ లేక అందరూ, అంటే అంతమంది ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒకే చెరసాల్లోనే ఉండి ఒకళ్ళు చనిపోతూ ఉండేవారు అనమాట. అలా చనిపోతూ రోజులు గడుస్తున్నాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచేసరికి ఈ యొక్క గాంధార రాజ్యానికి సంబంధించిన రాజు శుభల రాజు మొత్తం అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట. ఫైనల్గా వాళ్ళ అమ్మగారు, అంటే శకుని యొక్క అమ్మగారు కూడా చనిపోతారు. చనిపోయి అక్కడ పడి ఉంటుంది అనమాట శవం. మన శుభల, అంటే శకుని యొక్క ఫాదర్ శుభల ఎవరైతే ఉన్నారో ఆయన బ్రతికే ఉంటాడు. చాలా సన్నంగా అయిపోయి మాంసం ముద్దంతా లాగేసి, అయితే అందరూ చనిపోతున్నారు కదా, ఒక నిర్ణయానికి వస్తారు. చిన్న పసివాడు శకుని, ఈ చిన్న ఉన్నప్పుడు వీళ్ళందరూ అంటారు అనమాట, మేము ఎలాగో చచ్చిపోతాం, మేము ఇక్కడే ఉండి చనిపోతాం, కానీ వన్ ఫైన్ డే నువ్వైతే బయటికి వెళ్తావు, ఎందుకంటే చిన్నపిల్లాడివి, అది చూసైనా నేను బయట పంపిస్తానని చెప్పేసి ఒక ఇది ఉంటుంది. సో నువ్వు బ్రతకాలి అని చెప్పేసి ఆ వచ్చిన అన్నాన్ని, ఎవరైతే పంపిస్తున్నారు రోజు వచ్చే ఆ కటోరి అన్నాన్ని, వీళ్ళందరూ సాక్రిఫైస్ చేసి, మొత్తం ఉన్న ఫ్యామిలీ అందరూ సాక్రిఫైస్ చేసి మన శకునికి ఇచ్చేవారు అనమాట. ఈ శకుని ఆ అన్నం తిని బ్రతికేవాడు. అయితే ఒకరోజు వాళ్ళ నాన్న ఇంకా బ్రతిక, ఆయన ఉన్నది ఒకడే, వాళ్ళ ఫాదర్ ఒకలే బ్రతికున్నారు. అయితే వీళ్ళ ఫాదరు వాళ్ళ కొడుకుని దగ్గర రమ్మంటాడు. దగ్గర రమ్మని చెప్పిన తర్వాత తొడభాగం ఏదైతే ఉందో తొడభాగాన్ని గట్టి పట్టుకొని విరిచేస్తాడు అనమాట. సో మీరందరూ శకుని యొక్క చొట్ట కుంటివాడుగా నడుస్తూ ఉంటారు. మీరు ఎన్నో సినిమాస్లో కానీ లేదా ఇందులోనే చూసినట్లయితే కుంటివాడుగానే చూసుంటారు. కానీ ఆయన పుట్టంగానే కుంటివాడు కాదు, ఆయన ఫాదరే ఆ తొడ పట్టుకొని ఆ దుమ్ముని విరిచేస్తాడు అనమాట. ఎందుకు విరిచేస్తాడు ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు విరిచేస్తాడంటే, నీకు మా ఫ్యామిలీ, మన ఫ్యామిలీ మొత్తం సాక్రిఫైస్ చేసి నీకు ఈ యొక్క ఫుడ్ని ఇస్తున్నావు, నువ్వు రోజు తిని నువ్వు పుష్టిగా ఉండాలని చెప్పి. ఎందుకు ఇస్తున్నావు అంటే, నువ్వు పగ తీర్చుకోవాలి, మన ఫ్యామిలీని, మన వంశాన్ని ఇలాగ ఒక చెరసాల్లో పెట్టి అందరూ చనిపోయేలా చేశారు. ఆఖరికి మీ అమ్మగారు కూడా చనిపోయి అక్కడ పడున్నారు. నువ్వు ఇది అన్ని కూడా నీ మైండ్లో గుర్తు పెట్టుకోవాలి, అందుకనే నీ కాలు విరిచేసాను అంటాడు అనమాట. అరుస్తాడు. అరిచిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళ నాన్న పగ తీర్చుకోవాలి అనగానే, అప్పుడు ఆ కాలు విరిచిన తర్వాత ఏదైతే అరుపులు అరుస్తున్నాడో ఆపేస్తాడు అనమాట. ఆ మాట వినగానే ఆపిన తర్వాత, నిజంగానే నాన్న నేను కన్ఫామ్గా మీ యొక్క కోరికను నేను నెరవేరుస్తానని చెప్పేసి ఆ రోజు శపథం చేస్తాడు అనమాట వాళ్ళ తండ్రికి. అయితే ఇంకొక వరం ఇస్తాడు అనమాట వాళ్ళ ఫాదర్, మీ అమ్మగారిది దుమ్ములు తీసుకో, బోన్స్ తీసుకొని నువ్వు పాచికలు తయారు చేయి. ఆ పాచికలు తయారు చేసిన తర్వాత నువ్వు ఏ సంఖ్య కావాలంటే ఆ సంఖ్య వస్తుందని చెప్పేసి ఒక వరం ఇస్తాడు అనమాట. అప్పటి నుంచే ఆ పాచికలు అనేవి మన శకుని చేతిలో ఉంటాయి అనమాట. సో ఆ శకుని చేతిలో ఉండే పాచికలు వాళ్ళ అమ్మగారి బోన్స్, అంటే దుమ్ములు అనమాట. ఆ దుమ్ములతో తయారు చేసిన పాచికలు అవి. సో ఆ పాచికలతోటే మన శకుని బయటకు ఒకసారి వస్తాడు.
వాళ్ళ ఫాదర్ కూడా చనిపోతారు ఆ చెరసాల్లో. లాస్ట్ కి కుర్రోడే ఉంటాడు. ఈ కుర్రోడిని చూసి సరే అని చెప్పేసి బయటికి పంపించిన తర్వాత ఈ శకుని కురు వంశీయులతోటి స్నేహంగా వెళ్తాడనమాట కౌరవులతోటి. కౌరవులకి అంటే ఒక రోజు పాచికల్లో గేమ్ ఆడాలి అని చెప్పేసి ఒక ఇది వస్తుంది అనమాట. అయితే అప్పుడు కౌరవులకి అండగా నేను ఉంటానని చెప్పేసి మన శకుని వెళ్తాడనమాట. శకుని మామ అవుతాడు. సో మామే కదా, సో మామ వెళ్తాడు, నేను చేస్తాను అని చెప్పేసి పాండవుల్ని వెళ్ళగొట్టేస్తాను రాజ్యం నుంచి అని చెప్పేసి తన మాయా పాచికలతోటి పాండవుల్ని ఓడిస్తాడు. యాక్చువల్ నిజం చెప్పాలంటే పాండవులకి శకుని అసలు ఏంటంటారు దానికి విభేదాలు లేవు, ఏ శత్రుత్వం లేదు, అసలు విలనే కాదు. మహాభారతం యుద్ధం మొత్తం చూసుకుంటే పాండవులకి శకునికి అసలు విలనిజమే లేదు. కానీ విలనిజం అంతా కూడా ఇక్కడ శకునికి ఎవరి మీద అని అంటే కౌరవుల మీద. కురు వంశాన్ని నాశనం చేయాలి. ఇలా కురు వంశాన్ని నాశనం చేయాలంటే ఈ యొక్క పాచికలతోటి నాశనం మనకి ఇప్పుడు అదే కదా, మీరు ద్రౌపదిని చూశారు వస్త్రాభరణం, దాని తర్వాత పాండవుల్ని ఓడించి పాచికల్లోని అదే ఆ గేమ్లోని ఓడించి పాండవుల్ని బయట పంపించేస్తాడు రాజ్యం నుంచి. అయితే వన్ ఫైన్ డే తను అంతా అంటే కురువంశం అంతా నాశనం అయిపోయింది. మహాభారత యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? పాండవులు గెలిచారు. ఎవరు ఓడిపోయారు? కౌరవులు మొత్తం ఓడిపోయారు అనమాట. ఈవెన్ భీష్ముడు కూడా చనిపోతాడు, కౌరవులు అందరూ చనిపోతారు, కౌరవులు మొత్తం అందరూ ఇదైపోతారు అనమాట. ఫైనల్గా కౌరవులు అందరూ నాశనం అయిపోయాక మన ధర్మరాజు ఎవరైతే ఉన్నారో ధర్మరాజు శకుని చంపడానికి వెళ్తున్నప్పుడు ధర్మరాజు శకుని అడుగుతాడు అనమాట, శకుని నువ్వు ఎందుకు వాళ్ళ వైపు ఉన్నాము, ఎందుకు ఇలా చేసావు అని చెప్తే స్టార్టింగ్ నుంచి ఈ కథ అంతా చెప్తాడనమాట. ఎవరికి? ధర్మరాజుకి. ఈ కథ అంతా నేను ఇలా చేశాను, నన్ను చిన్నప్పుడు ఎంత ఇలాగ ఇలా చేశారు, సో ఇట్లా అయ్యింది, నాకు అట్లా జరిగింది అని చెప్పేసి మొత్తం స్టోరీ అంతా చెప్పిన తర్వాత అందరూ ఇదైన తర్వాత ధర్మరాజు శకుని చంపేస్తాడనమాట. చనిపోయిన తర్వాత మీరు నమ్మరు నరకానికి వెళ్ళడు శకుని, తను మాత్రం నరకానికి వెళ్ళడు. ఎక్కడికి వెళ్తాడు? స్వర్గలోకానికి వెళ్తాడు. అది ఎందుకు వెళ్ళాడు అనంటే ఇక్కడ మీరు ఎన్ని మొత్తం స్టోరీలోని మీరు గమనించండి, శకుని ఎవరి మాట ఆజ్ఞతో ఇవన్నీ చేశాడు, వాళ్ళ నాన్నగారు చెప్పిన ఆజ్ఞని పాటించాడు, కాబట్టి ఆయన స్వర్గలోకానికి ప్రాప్తి చెందాడు అనమాట. ఇక్కడ మీరు ఎప్పుడైనా గమనించండి, స్వయంగా స్వతహా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే, అంటే ఇప్పుడు ఏదైనా నేను ఏదైనా చెడు పని చేయాలనుకుంటున్నాను, నా మనసుకి నా హృదయానికి తెలిసి నేను కావాలని తప్పు చేస్తే నేను డెఫినెట్గా నరకలోకానికి నేను డెఫినెట్గా వెళ్తాను. కానీ మనకి ఒకలు అంటే మనకు ఒక ఆజ్ఞ, అంటే నన్ను పుట్టించింది ఎవరు? మా నాన్నగారు. సో మా నాన్నగారు నాకు ఈ యొక్క జన్మనిచ్చారు, ఈ యొక్క భూమి మీద నేను రావడానికి గల కారణం దేవుడే అయ్యి ఉండొచ్చు, కానీ నేను ఈ భూమి మీదకి వచ్చానంటే నా తండ్రి నా తల్లి వల్ల. సో నా తల్లిదండ్రుల్ని చంపిన వాళ్ళని అలాగే నా తండ్రి ఇచ్చిన ఆజ్ఞని నేను పూర్తి చేశాను, కాబట్టి ఆయన శకుని ఎవరైతే ఉన్నారో శుభలోత్తముడు ఆయన స్వర్గలోకానికి ప్రాప్తి చెందుతాడు అనమాట. మీకు ఈ స్టోరీ ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ నిజంగానే ఈ స్టోరీ మీకు చాలా బాగా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. ఒక వీడియోకి లైక్ ఇస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కూడా ప్రోత్సాహం దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ట్రూ టాక్స్ విత్ తేజ. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మంచి స్టోరీతోటి అండ్ ఇంకొక ఎవరైనా గెస్ట్ వస్తే ఆ గెస్ట్తో మాట్లాడడానికి ట్రై చేద్దాం. అండ్ అప్పటిదాకా నేను మీ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, బాయ్ బాయ్.